న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. కొత్తగా వర్గీకరించిన 6 రకాల స్కూళ్లు, అందులో ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై సీఎం కు వివరాలు అందించిన అధికారులు 3 కిలోమీటర్ల లోపలే హై స్కూల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మార్గదర్శకాలను అనుసరించి మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అధికారులకు అవగాహన కోసం వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లాల స్థాయిలో కూడా నిర్వహించమని కోరారు. ఇవి కూడా ఏర్పాటు చేస్తాం. వర్క్ షాపుల్లో వచ్చిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. నూతన విద్యా విధానం వల్ల స్కూళ్లు మూతబడుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. చేస్తున్నది తరగతుల విలీనం తప్ప స్కూళ్ల విలీనం కాదు. కొత్తగా ఏర్పాటవుతున్న స్కూళ్ల వల్ల ఇప్పుడున్న స్కూల్స్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మూతబడవు. దీనిపై కొందరు అనవసరంగా అపోహపడుతున్నారు. పాఠశాలల మూసివేత అనేది ఉండదు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ ఏమన్నారంటే, వచ్చే విద్యా సంవత్సరం నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్నారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్నారు. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్ కారణంగా సుమారు 22,000 మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సిఎస్ బుడితి రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.